అనంతపురం జిల్లా కనేకలపట్నంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి శరణ నవరాత్రుల మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, మెట్టు గోవిందారెడ్డి పాల్గొన్నారు. ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ, కనేకలపట్న ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండడానికి దేవి కృప ఎప్పుడు ఉండాలన్నారు. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, ఆర్యవైశ్య సంఘం వ్యాపారాలు బాగా జరుగుతున్నాయంటే అమ్మవారి కృప ఎంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్కే బద్రి, డాక్టర్ సోమన వైఎస్ఆర్సీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కనేకల్ మండల కేంద్రంలో ఆర్య వయస్సుల సోదరుల ఆహ్వానం మేరకు నేను ఇక్కడ దేవీ శివరణ శరణార్థులకు సంబంధించి దేవివారి దేవాలయానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా ఐక్యతతో ఎంతో శక్తివంతంగా ఈ పనులు చేస్తూ ఉన్నారు. ఆహ్వాన కార్యక్రమాన్ని మన్నించి నేను రావడం జరిగింది. వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలకు అన్నింటికీ మేలు జరగాలని, ఈ పట్టణానికి దేవి యొక్క ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా కనేకల్లులో ఆర్య వైశ్య సంఘం తరఫున దేవి శరణ నవరాత్రుల్ని ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. ప్రతిరోజు అమ్మవారిని ప్రతిరోజు ఒక రూపంలో అలంకరిస్తూ పూజిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించడం, అదేవిధంగా రెండు మాటలు మాట్లాడమని కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులతోనే ఎంతో సేవా కార్యక్రమాలు సమాజానికి కూడా చేస్తూ ఉన్నారు. అందుకు వాళ్ళ సంఘానికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ దసరా సందర్భంగా నవరాత్రుల్లో అమ్మవారి యొక్క ఆశీర్వాదం వాళ్ళందరికీ కూడా ఉండి, వాళ్ళంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండి బాగా లాభంగా కూడా వ్యాపారాలు జరిగి దాని ద్వారా సమాజ సేవలో కూడా మరింత ముందు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ, ఆ విధంగా అమ్మవారి ఆశీర్వాదము వాళ్ళందరికీ ఉండాలని చెప్పి మనసారా కోరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తాము. థ్యాంక్ యూ.